అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గ ప్రజల కోసం ఎవరు పోరాటం చేశారో, ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలు ఇచ్చే తీర్పు మీదే మీరే చూస్తున్నారంటున్న జేసీ అస్మిత్రెడ్డితో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. టీడీపీ అభ్యర్థి తాడిపత్రి అయితే జేసీ అస్మిత్రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అసలు అయితే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా అయితే వైసీపీ పార్టీ నుంచి కూడా వలసలు భారీగా పెరుగుతున్నాయి. చెప్పండి అస్మిత్రెడ్డి గారు, ప్రచారం ఎలా కొనసాగుతుంది? అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు వస్తున్నాయి, తాడిపత్రి నుంచి కూడా అదేవిధంగా ఉండబోతున్నాయి. ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ప్రచారం ఎలా జరుగుతుంది అంటే అన్న, మేము పోయినా వాళ్ళు బయటికి నవ్వుకుంటూ వస్తారు, వాళ్ళు వచ్చినా నవ్వుకుంటూ వస్తారు. ఓట్ల రోజులు మనం చూడాలి ఎట్లా జరిగిందో మన ప్రచారం మన కోసం ఉన్నారో లేదో. కానీ ఈసారి అయితే కొంచెం తేడా కనిపిస్తుంది. అది ఏదైతే వాళ్ళు మనల్ని పలకరించడం అయితే ఉందో, లాస్ట్ టైం తప్పు చేసినాము, ఈసారి చేయమని చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు. సో వేచి చూద్దాం, ఎందుకు మనం ముందే దాని గురించి ఊహాగానాలు ఉండేది. ఎన్నో నెలలు లేదు, నా అంటే 2 నెలల్లో మనకి రిజల్ట్ వస్తుంది. 50 రోజులు టైం ఉంది. ఈ సూపర్ 6 పథకాల గురించి ఎలా ఉంది? అదేవిధంగా మీరు అయితే తాడిపత్రి నియోజకవర్గం పైన అయితే ఇప్పటికే పోరాటం చేస్తూనే ఉన్నారు గత అయితే 5 ఏళ్ళ నుంచి కూడా. అంటే 5 సంవత్సరాలు పూర్తిగా ప్రజలు అర్థం చేసుకున్నారంటావా? అసలు ఖచ్చితంగా అన్న, ఇప్పుడు ఎన్నో ప్రోగ్రామ్స్ మనం చేస్తూనే ఉన్నాము. ఎక్కడ లేని విధంగా ఎవరు బయటికి రానప్పుడే మనం ఫస్ట్ బయటకు వచ్చినది తెలుగుదేశం పార్టీ నుంచి, అంటే తాడిపత్రిలోనే మనం బయటకు వచ్చినది. మీరు చూసారు, కేవలం 1.5 ఇయర్లోనే మున్సిపాలిటీకి మళ్ళీ మనం గెలిచినామంటే దాని అర్థమైంది, ప్రజలు చేసి అర్థమైంది వాళ్ళకి ఆల్రెడీ తప్పు చేసినామని చెప్పేసి. సో డెఫినెట్లీ దే అండర్స్టూడ్, దే విల్ టేక్ అస్ ఫార్వర్డ్, వీ విల్ విన్ దిస్ టైమ్. అంటే ఖచ్చితంగా ఏదైతే తాడిపత్రి పట్టణంలో పర్టికులర్గా వైసీపీ జేసీ ప్రభా అంటే జేసీ కుటుంబాన్ని అడ్డుకోవాలి, 2024లో ఎలాగైనా మరోసారి అధిక అంటే గెలవాలి, ఇక్కడ పర్టికులర్గానే పర్టికులర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు, దాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు 50 రోజుల మహాసంగ్రామం? నా ఫోకస్ మీరు ఎవరి పని చెప్తున్నారు, వైసీపీ పెట్టిందనా? నేనేమంటే ఫోకస్ వైసీపీ కాదు పెట్టేది, ఫోకస్ ప్రజలు పెట్టినారు. ఖచ్చితంగా ఇక్కడ జేసీ ఫ్యామిలీని తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని చెప్పి ప్రజలే ఫోకస్ పెట్టారు కాబట్టి. సో దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు, ఖచ్చితంగా బాగుంటుంది సార్. అంటే ఇప్పటికే కూడా అంటే జిల్లా అయితే కలెక్టర్ కానీ ఎస్పీ కానీ దాదాపు తాడిపత్రి 8 నియోజకవర్గాలు అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో సెన్సిటివ్ దాదాపు 234 పోలింగ్ బూతులు ఉంటాయి, దాదాపు 200 వరకు సెన్సిటివ్గా ఉన్నాయి, చాలా గలాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయట. అవన్నీ కూడా ఎలా ఎదుర్కోబోతారు జేసీ? అది మన ఫేట్ అంతే అన్న. గలాటలు అంటే మీరే విన్నారు, జస్ట్ ఒక నాకు తెలిసి 4 నెలల కిందట ఏమో నాకు తెలిసి ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు అయితే ఏమన్నారంటే, ఫ్యాక్షన్ మొదలు పెడతా, మీరు నాకు ఓట్ లేకపోతే ఇది చేస్తా, అందరినీ కొడతా తిడతా అని చెప్పి బెదిరించాడు. ఆల్రెడీ మీరు చూశారు 3-4 ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ మా ఇంటి పైకి వచ్చినాడు. ఎప్పుడైతే ఎమ్మెల్యే అయినాడో వెంటనే కత్తులు కటార్లు పట్టుకొని మా ఇంటి పైకి వచ్చినాడు. సో హీజ్ అ కేపబుల్ పర్సన్, ఫ్యాక్షన్ కాదు కానీ ఎటువంటి దానికైనా ప్రయత్నం అయితే చేస్తాడు. ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్ ఉండబోతుంది, వాళ్ళు ఎటువంటి చర్యలైనా తీసుకుంటారు. అంటే అస్మిత్రెడ్డి ఒక సైడ్ తిరుగుతున్నాడు, మీ నాన్న కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్గా, ఇప్పటికే మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బస్ యాత్రలు అనేక కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా తాడిపత్రి నియోజకవర్గం నీడ్ జేసీ అస్మిత్రెడ్డి జేసీ కుటుంబం అనుకుంటారు అన్న? ఇది మాకేం ఫస్ట్ టైం కాదు, అందరు చాలా మంది ఏదో తిరగలేదు అని ఏదో మొన్ననే కేతిరెడ్డి కూడా ఏదో అన్నట్టున్నాడు, తిరగరు ఫస్ట్ టైం తిరుగుతున్నారు, ఏదో రోడ్ల వెంబడి అడుక్కుంటున్నారు అన్న. మేము గత లాస్ట్ 2014-19లో కూడా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు తిరగని ఊరలేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రజలు ఏమనేవాళ్ళంటే, ఎన్నిసార్లు వస్తారు పోయి కూర్చోండి ఇంట్లో అని స్థితికి వచ్చిండే. మళ్ళీ వాళ్ళు ఎందుకు అంటున్నారు నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏదో ఒకటి చేయి అయితే చూపించాలని చూపిస్తారు. ఇదే మొదటిసారి కాదు, తిరుగుతానే ఉన్నాము. నాయన ఒక సైడు, నేను ఒక సైడు, పెద్దనాయన ఒక సైడు కూడా స్టార్ట్ చేస్తున్నాడు. పెద్దనాయనకి నేనే టైం టేబుల్ కూడా వేసినాను, ఎట్లెట్లా పోవాలి, ఎక్కడెక్కడికి పోవాలని చెప్పేసి. నాకు తెలిసి రేపు మాపు అన్న వస్తాడు, అన్న కూడా స్టార్ట్ చేస్తాడు. అంటే 24లో మాత్రం ఎదుర్కోవడానికి ఆర్థిక బలాలు అంటే ఓటర్లకు తాయిలతో కూడా ఖచ్చితంగా జేసీ కుటుంబాన్ని ఎదుర్కోవాలని పెద్ద ఎత్తున భారీ ప్లాన్తో వెళ్తున్నారు వైసీపీ కేతిరెడ్డి ఎమ్మెల్యే కానీ వైసీపీ పార్టీ అధిష్టానం కానీ. దాని అంతా కూడా ఎలా తిప్పి కొడతారు ప్రజలు? దానికి జవాబుదారన్నా, వాళ్ళు ఏమైనా చెప్పని, 100 కోట్లు పెట్టని, 200 కోట్లు పెట్టిన, 10 కోట్లు పెట్టిన, వాళ్ళ ఇష్టం ఎంతైనా ఖర్చు పెట్టుకొని. ప్రజలు ఎప్పుడు ఆ డబ్బుకు ఆశ పెట్టరన్నా, అది ఊరికే పొలిటీషియన్స్కి, అంటే నా సైడ్ నుంచి నేను లేకపోతే అటు సైడ్ నుంచి కేతిరెడ్డి గారు ఎవరైతే వాళ్ళు నిలుచుకున్నారో వాళ్ళ భ్రమ అంతే, అది అంతే కదా వాళ్ళకి అది ఒక భ్రమ, అరే మనం డబ్బులు ఇచ్చాం మనకు ఓట్లు వేసినారని. అంటే జేసీ అస్మిత్రెడ్డి ఫ్యాక్షన్కి దూరంగాను అభివృద్ధి ఎజెండాగా ముందుకెళ్ళిపోతారు? ఫ్యాక్షన్ అనేది లేదు, నేను మొదలు పెట్టాలంటే నన్ను కొడతారేమో ఫ్యాక్షన్. సో పెద్దారెడ్డి గారికి కూడా అదే చెప్తారు, అన్న ఇంకోసారి అన్నది ఆడ ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ అని చెప్పి రేపు మళ్ళీ తన్నులు తింటామేమో మనమే, వద్దు మాట్లాడదు దాని గురించి.
ఓకే అస్మిత్రెడ్డి గారు రైట్ నా థ్యాంక్ యూ. ఇది అంటే మొత్తానికి ఏదైతే జేసీ అస్మిత్రెడ్డి ఖచ్చితంగా చాలా కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా 2024లో ఇక్కడ టీడీపీ జెండా ఎగిరివేస్తాము. ప్రజలు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఏదైతే ఒక యువకుడిగా విద్యావంతుడిగా కూడా పరిశ్రమ తీసుకొచ్చేది నేనే, డెవలప్ చేసేది నేనే అనేది కూడా ఖచ్చితంగా ప్రజలు మరోసారి జేసీ కుటుంబానికి అండగా ఉంటారనే కాన్ఫిడెన్స్తోనే ఆ ప్రచారం హోరెత్తిస్తున్నారు. మరో 50 రోజులు ఉన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రచారంలో అయితే దూసుకెళ్తున్నారు. వలసలు కూడా భారీగా చేరబోతున్నారు అనేది కూడా ఇంటిస్తున్నారు. అయితే ఏది ఏమైనా కూడా 2024లో ఖచ్చితంగా ఆ తాడిపత్రి ప్రజలు వినూత్నంగా డిఫరెంట్ వేలో తీర్పు ఇవ్వబోతున్నారు. జూన్ 4వ తారీఖు మీరే చూస్తారని కూడా జేసీ అస్మిత్రెడ్డి చెప్తారు. వీడియో జర్నలిస్ట్ జయరామ్తో రామాయణ తాడిపత్రి నుంచి మహా న్యూస్.